పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్యర్థముగా ఏ మాటను కూడా మనకు వ్రాయించి పెట్టలేదు. దేవుని మాటలు ఎందుకంటే మనం నేర్చుకోవడానికే, దేవుని మాటలు ఎందుకంటే మనము సరిచేయబడడానికే, దేవుని మాటలు ఎందుకంటే ఆ మాటల ప్రకారము మనము జీవించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. మనం చదువుతున్న ఈ గ్రంథము పేరేంటండి? పరిశుద్ధ గ్రంథము. బైబిల్ అని వ్రాయలేదు. ఈ మాటలు ఎంత పవిత్రమైనవి, పరిశుద్ధమైనవంటే మన దేవుడు కూడా అంత పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు, నిష్కలంకమైన వాడు. హల్లెలూయా. చాలా చాలా గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు చాలా మంది పరిశోధనలు చేశారు. ఒక్కరిలో కూడా పరిశుద్ధతను వారు గమనించలేకపోయారు. ఏదో ఒక ప్లేస్ లో, ఏదో ఒక స్థానానికి వచ్చేసరికి వారిలో అపవిత్రత, వారిలో కామపు ఆలోచనలు, వారు చేసిన పాపాలన్నీ బయటపడతా ఉన్నాయి. కానీ నా యేసయ్య జీవితంలో ఎంతగా చూసినా, ఎంతగా మరి పరిశోధించినా, పరిశీలించినా, ఎంతో మంది శాస్త్రవేత్తలు మరి నా యేసయ్య గురించి రీసెర్చ్ చేసినా, ఏ ఒక్కరు కూడా నా యేసయ్యలో అపవిత్రతను కనుగొనలేక పోయారు. నిజంగా ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఇది ప్రధాన యాజకుడు మనకెవరు? సరిపోయినవాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన పరిశుద్ధుడండి. ఆయన మనకు చాలు. మనం ఒకరి దగ్గర మనం నేర్చుకోవాలంటే మన దగ్గర లేనిది వారి దగ్గర ఉన్నట్లయితే అది మనం నేర్చుకుంటాం. ఈ లోకంలో మరి చాలా మంది దేవుళ్ళమని, అవతార పురుషులమని పేర్లు చెప్పుకొని తిరిగారు. ఎట్టకేలకు వారి పాపము పండి ఈ సమాజంలో మరి నా యేసయ్య కూడా కాలు మోపారు. ఏ విధంగా అంటే ఆయన పాపుల కొరకు వచ్చాడు, కానీ ఆయన పాపి కాదు. ఆయన పాపులను రక్షించడానికి, ఈ పాపిలో ఉన్న ఈ పాపాన్ని, ఈ అపవిత్రతను తీసివేయడానికి మరి పరిశుద్ధుడిగా ఈ లోకంలో అడుగుపెట్టాడు. కానీ ఏ రోజు కూడా పాపంలో పడలేదు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.